మైనార్టీలంటే మీ సమ్మ ఓట్లు వేయించుకోవడానికి మైనార్టీల మీకు మైనార్టీల మీద దాడి జరిగితే మీరు నోరుగుప్పరా ఒక పదో తరగతి చదివే అమ్మాయి మిస్తా పొలంలో ఆత్మహత్య చేసుకుంది ఎందుకు చేసుకుందో దుర్మార్గులారా మీకు తెలుసా తాడిపల్లిలో మౌనం పాటిస్తూ కూర్చున్నావు కదా చిరునవ్వుతో కూర్చున్నావు కదా ఆ మిస్తా తల్లి తండ్రులు కంట తడి పెట్టుకుంటే కంట తడి పెట్టుకొని రోదిస్తుంటే ఏడుస్తుంటే నువ్వు చిరునవ్వుతో కూర్చుంటావా ఆ మిస్తా ఆత్మహత్య చేసుకుంది ఎందుకు ఆత్మహత్య చేసుకుంది మిత్రులారా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్రం మిగలదు ఆ రాష్ట్రానికి కాపాడడానికి కోసమే మన యువ నేత యువగళం పేరుట పాదయాత్రకు ముందుకు వెళ్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు మన యువ నేత చేతుల్లో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే బాబు మళ్ళీ సీఎంగా 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యాలి మిస్బా మిస్బా మీకు మీకు కూడా బిడ్డలుంటారు ఉన్నారా లేదా వైసీపీ నాయకులకు కూడా బిడ్డలుంటారు పదో తరగతి చదువుతుంది సునీల్ అని వైసీపీ నాయకుడు అతని బిడ్డ కూడా అదే స్కూల్లో చదువుతుంది నా బిడ్డకి మార్కులు తక్కువ వస్తున్నాయి ఒక సోడే అమ్మేవాడ వాడి బిడ్డకి మార్కులు ఎక్కువ వస్తున్నాయి అందుకు ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ దట్ స్కూల్ రమేష్ మీద ఒత్తిడి తీసుకువచ్చాడు ముస్లిం అమ్మాయికి టీసీ ఇచ్చి పంపు లేకుంటే నా బిడ్డకు మార్కులు రావటం లేదు లేకుంటే నీ స్కూల్ కి మూత వేస్తానని హెచ్చరించినాడు ఆ దుర్మార్గుడు ఆ రమేష్ దుర్మార్గుడు టీసీ ఇచ్చి పంపిస్తే ధైర్యం కోల్పోయి ఆ మిస్బా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లేదు నేమ్ లేదు నిన్న కాకుండా ఇబ్రాహీం షేఖ్ హతమార్చాడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నర్సరావుపేటలో ఒక మసీద్ స్థలం గురించి వచ్చాడు నీకే ఎందుకో అయ్యా మసీద్ స్థలము ఒక బోర్డు ఎందుకో దోచుకున్నది చాలు కదా ఒక బోర్డు కూడా మీకు చాలా ఒక బోర్డు కావాలనా ఒక బోర్డు ఆస్తులు కూడా కావాలనా ఇంకా కొత్త డ్రామా తెరపైకి తీసుకువచ్చాడు మైనార్టీలకి ముందుడు పెట్టి మైనార్టీలకి మైనార్టీలకి తగాదాలు పెడుతున్నారు వీళ్ళు ఆఫీస్ స్క్రీన్ ఇల్లు ఉంటాని స్క్రీన్ మైనార్టీస్ ఉంటారు వాళ్ళకు ఒత్తిడి పెట్టి అరాచక పాలన 73 సంవత్సరాలు గోపిరెడ్డి నీకు తండ్రి లేరా మీ బంధు తండ్రులు లేరా తండ్రులకి అట్లనే చంపేస్తారా చంపేస్తారు ఎవరు రిలేషన్ కూడా లేదు వీళ్ళ దగ్గర లెక్క కోడి కత్తి ఉంది బాబాయ్ ఉన్నాడంటే ఇది ఎక్కడ లెక్క ఏం లెక్క ఇది లెక్కనే లేదు హాజిరా చంపేశారు గోనిగొండ మండల్ ఎమ్మిగనూరు నియోజకవర్గం అబ్దుల్ సలాం నంద్యాల్ ఆత్మహత్య చేసుకున్నాడు చాపురి మండల్ కళ్యాణదూర్ నియోజకవర్గం దూదిగుల అమ్మాయి రేప్ చేసి చంపేశారు ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ లేదు సైదావళి అక్కడ దాడి జరిగింది ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ లేదు ఎక్కడ చూస్తే మీ అరాచక పాలన మళ్ళీ యువగళం ఎందుకు యువగళం ఎందుకంటే ఇందుకే ఇవి అన్ని పైకి వస్తాయి తెరపైకి వస్తాయి దుర్మార్గులారా మీరు కొండలు పీకేశారు ప్రాణాలు తీసేశారు అరాచకాలు చేశారు దౌర్జన్యాలు చేశారు గుండైజం చేశారు దోపిడీ చేశారు కబ్జాలు చేశారు మీరు కబ్జదారులు మీరు ఏమనుకున్నారు మీరు భయపడి మేము ఊకే ఉండాలా ఎగతాళి చేస్తారా మీరు రాష్ట్రం ఎవరిది మీద మీ సొత్త మళ్ళీ కొందరు పోలీస్ వాళ్ళు జి అంటే జి హా అంటే హా నువ్వేమంటే అదే లేకుంటే ఎక్కడ పడిపోతాము మనం పోయి విఆర్కి పోతామో ఎక్కడ పోతామో భయమో తీసేయండి ఒక ఆర్డరు కిమ్ ఆర్డర్ ఇస్తే ఏముంది నార్త్ కొరియా కిమ్ ఆర్డర్ ఇస్తే ఏముంది ఏముండదు అలాగే ఇక్కడ కూడా ఉంది